బాబాయిని మనం చదువుకున్నాం సార్. నువ్వే మూమెంట్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ద్వారా శ్రీ జి భూపతి గారు సభాధ్యక్షత వహించాల్సిందిగా వారిని సభారంగా ఆ సభరుల తహసీల్దార్ గారు సత్యనారాయణ గారు మరియు కౌన్సిలర్ వివిధ వార్డులకు చెందిన కౌన్సిలర్లు ఉపాధ్యాయులు ఉపాధ్యాయ మిత్రులు పుర ప్రముఖులు విద్యార్థి విద్యార్థులు పాత్రికేయ మిత్రులతో అందరి సహకారంతో సభ్యులు వారి అమూల్యంగా చిన్నారుల కోసం అందిస్తున్నటువంటి ఆరోగ్య రక్ష కిట్ ఈ అందరి కోసం అందరి బావి కోసం ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమం వారు దాని గురించి చాలా వివరంగా చెప్తారు. దాన్ని ఈరోజు ల్యాండ్ చేస్తారు. ఈ కార్యక్రమంలో మీరందరూ ఒకసారి గట్టిగా చెప్పండి. అంటే కౌన్సిలర్లు ఉన్నారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు ఉన్నారు, మన తహసీల్దార్ గారు ఉన్నారు, అట్లాగే మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారు ఉన్నారు, పాత్రికేయ మిత్రులు వచ్చారు, ఉపాధ్యాయ మిత్రులు, పుర ప్రముఖులు, విద్యార్థిని విద్యార్థులు అందరి సమక్షంలో ఒక సమున్నతమైనటువంటి అమూల్యమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం ఈరోజు ఇక్కడ ల్యాంచ్ చేసుకుంటున్నాం. దానికి ఎమ్మెల్యే గారు రావడం మనకు ఆనందదాయకమైనటువంటి విషయం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని సభాధ్యక్షులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రారంభిస్తారు.
గౌరవనీయులు, మేము కోరగానే మరి మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికలకు వారి యొక్క అమూల్యమైనటువంటి టైం ఇచ్చి మరి మా పేద బాలికలకు ప్రభుత్వం కల్పించినటువంటి చాలా ఇది ఒక గొప్ప వరం లాంటిది మా పిల్లలకి. హెల్త్ అండ్ హైజీన్ కిట్స్, దాంట్లో ఈ హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ దాంట్లో ఇక్కడ ఉన్న బాక్స్లో మా పిల్లలకు కూడా తెలుసు, మరి ఒక 13 రకాల వస్తువులు, 23 వస్తువులు మొత్తము, సోప్సు, పేస్ట్, టంగ్ క్లీనర్, బొట్టు బిళ్ళలు, తర్వాత అమ్మాయిలకు ఇతర ఇతర టాయిలెట్ ఏది మరి పౌడర్ కానీ ఇంకా షాంపూ కానీ కొబ్బరి నూనె అట్లాంటి ఈ 13 రకాలటువంటి వస్తువులు ప్రభుత్వము ప్రతి 3 నెలలకు ఒక కిట్, మంచి బ్రాండెడ్ కంపెనీ యొక్క ఉత్పత్తులను ప్రభుత్వం సరఫరా చేస్తుంది. ఈరోజు మా ఎమ్మెల్యే గారి చేతుల మీద మరి మొదటిసారిగా మా పిల్లలకు మరి వారి చేతుల మీద పంపిణీ చేయాలని మేము కోరగానే సార్ హైదరాబాద్ ఉన్న మరి పెద్ద మనసుతో మాకు టైం ఇచ్చినందుకు మరి మా పిల్లల తరఫున పాఠశాల వస్తున్న సార్కి కృతజ్ఞతలు చెప్తున్నాను. అన్నిటికంటే సార్ ఇక్కడ మా స్కూల్లో గత 3 సంవత్సరాలకే నేను హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను, మీకు తెలుసు. మా స్కూల్ స్ట్రెంత్ 270 నుంచి ఈ సంవత్సరం 642 పిల్లలు ఇప్పుడు జిల్లాలోనే జగిత్యాల జిల్లాలో హయ్యెస్ట్ స్ట్రెంత్ సార్ మనది. ఈ కిట్స్ కూడా 284 కిట్స్ జిల్లాలో మనది హయ్యెస్ట్ కిట్స్. సో కేజీబీవీ మోడల్ స్కూల్ కంటే కూడా జిల్లాలో మాదే స్ట్రెంత్ హయ్యెస్ట్ స్ట్రెంత్. మరి చాలా సౌకర్యాలు మీ దయతో మాకు మొన్న బోరు కూడా ఎమ్మెల్యే గారు బోరు ఇచ్చారు. మరి ఈ సంవత్సరమే సమ్మర్లో టాయిలెట్స్ కూడా 5 లక్షలతో టాయిలెట్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. మరి మేడం గారు, కమిషనర్ మేడం గారు మేము కోరగానే భగీరథ కనెక్షన్ ఇచ్చి దానికి కూడా మంచినీటి వసతి తీర్చున్నారు. ఇక బోరు అయితే సార్ ఒక ఇది మీరు ఉన్న రోజులు ఒక 50 సంవత్సరాలుగా బోరు తోపుకుండా ఉంటుంది. మా ఫైవ్ని బోరు దగ్గర కూర్చొని 600 దాటిన నీళ్ళు రాలేదు సార్. తీస్తాం బైసాబ్ నాకు ఇంతకంటే ఎక్కువ లేదంటే ఎన్నైనా కానీ మీరు ఇంకొక 50 అని బదులాడుతూ మేము మా సాబత్తో కూర్చొని 630కి ఆ దేవుడు వరమించినట్టు చాలా మంచి గంగాధలం వచ్చింది సార్. చాలా బ్రహ్మాండమైనటువంటి నీళ్లు మా పిల్లలకు ఉపయోగపడుతున్నది. మాకు అన్ని వసతులు బాగానే ఉన్నాయి కానీ ఒక 3-4 తరగతి గదులు చాలా ఇబ్బంది. ఇక్కడ 3 మీడియం సార్, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలలో పిల్లలు ఉన్నారు. 3 అంటే కనీసం 3 5 15 క్లాస్ రూమ్లు కావాలి. ప్రస్తుతం మాత్రం 12 క్లాస్ రూమ్లే ఉన్నాయి. 3 క్లాసులు బయట కూర్చోబెడుతున్నాం అక్కడ రేట్ల సెట్లో. మాకు ఒక 4 మీరు రూమ్లు ఇస్తే మరి మా సంఖ్య 640 కాదు సార్. మీరు కోరుకున్న ఒక మోడల్ స్కూల్గా చేయాలని అనుకుంటున్నాం. నేను ఈ మధ్యనే మన సిక్కుపెట్లో ఒక స్కూల్ ఉంటాను సార్, ప్రభుత్వ పాఠశాలనే. అక్కడ అడ్మిషన్లు ఏమని బోర్డు సార్, 1100 పిల్లలు ఉన్నారు సార్. కానీ అక్కడ అన్ని వసతులు ఉన్నాయి. కంప్యూటర్స్ ఉంది, లైబ్రరీ ఉంది, ల్యాబ్ ఉంది. ల్యాబ్ కూడా సార్ దానికి పైన ఒక హాల్ మేము ఇస్తామని మాట ఇచ్చినాం. అయితే హాల్ కూడా పోతే 2 క్లాస్ రూములు ఆ ల్యాబ్కి పోతాయి కాబట్టి ఇంకొక 5-6 రూములు మాకు వస్తే ఆ 12 లక్షల ల్యాబ్ కేంద్ర ప్రభుత్వం మనకు ప్రతి సంవత్సరానికి 2 లక్షల డబ్బులు ఇచ్చి ల్యాబ్ను ఎస్టాబ్లిష్ చేస్తుంది సార్. అటల్ టింకరింగ్ ల్యాబ్ అని అది కేంద్ర ప్రభుత్వం వాడిస్తారు. 5 సంవత్సరాల్లో దాన్ని పూర్తి స్థాయిలో చాలా పెద్ద ల్యాబ్ అది. జిల్లాలో ఒక వెంకటూరు స్కూల్లో ఉంది, నెక్స్ట్ మనదే. మన పూర్వ పాత జిల్లాలో కేవలం ప్రభుత్వ స్కూళ్ళల్లో మాకు ఒకటే వచ్చింది సార్, అది మా పిల్లల వరము. మరి చాలాసార్లు మేము వచ్చినప్పుడు ఎమ్మెల్యే సాహుకు చెప్తూనే ఉన్నాం, సార్ ఒకొక్కటి తీస్తూ ఉన్నారు, ఒక రూమ్ని మీరు దయతో ఇస్తే మీకు మీ క్యాంప్ ఆఫీస్ ఇక్కడే. మరి మేడం గారిని, కమిషనర్ మేడం గారు కూడా మాకు ఎల్లవేళ ఎప్పుడూ మేము కోరగానే కోరకుండా సహాయ సహకారం అందిస్తున్నారు. మరి గతంలో మాకు ఎస్ఎస్సీ ఆఫీసర్ ఆఫీసర్గా ఉన్నప్పుడు మేడం గారు మేము అడగకుండా కానీ వారి పాకెట్ నుంచి పిలిచి మాకు డబ్బులు ఇచ్చి వెంటనే కిరాణా వర్తక సంఘాలందరినీ పిలిచి వాళ్ళ ద్వారా మాకు ఒక 2 బస్తాల ఉప్మా, ఒక 2-3 ఆయిల్ డబ్బులు, తర్వాత ఇంకా రకరకాల వస్తువులు మేడం గారు ఇప్పిస్తారు. మేము అడగకుండా ఇప్పించారు, అడిగితే ఇప్పించడం వేరే సార్. అడగకుండా మేడం గారు ఎట్లా పెడుతున్నాం అంటే ఏదో రకాన్ని ఎలాగిస్తున్నాం మేడం అంటే వెంటనే మేడం అందరినీ పిలిచి మాకు చాలా పెద్ద సహాయం చేశారు. మాకు పక్కనే ఎల్లవేళ మరి మా పేద పిల్లలకి అన్ని సహకారం అందిస్తూ ఈ హెల్త్ అండ్ హైజీన్ వీటి మీద మేడం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు బాలిక ఆరోగ్య రక్ష కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, ఎంఆర్ఓ సార్ గారికి, మరియు గౌరవ కౌన్సిలర్లకు, కోఆప్షన్ మెంబర్లకు, పట్టణ పెద్దలకు, ఈ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందానికి,
ఇక్కడ విద్యార్థినులకు విద్యార్థులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. మన రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం చాలా మంచి కార్యక్రమాలు చేపడుతూ వస్తుంది. కొద్ది రోజుల ముందే ఈ కేసీఆర్ కిట్, అంటే మహిళలకు ప్రసవం తర్వాత గవర్నమెంట్ ఆసుపత్రిలో ప్రసవం జరిగితే ఒక కిట్ అందజేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 7 నుంచి 10వ తరగతి వరకు చదివే బాలికలకు ఇంత చక్కసారి వీటిని అందజేయడం జరుగుతుంది. ఇంత చక్కటి ఆలోచనకు మరి మనం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయచ్చు. చాలామంది అమ్మాయిలు చాలా రకాల కారణాలతోని స్కూల్కి రావడం, స్కూల్లో టాయిలెట్స్ లేకపోతే ఇబ్బంది పడడం, ఇట్లాంటివన్నీ చూస్తున్నాం. ఒక దాదాపు 6-7 మంత్స్ బ్యాక్ అనుకుంటా మన స్కూల్ పిల్లలు 2 విద్యార్థినులు ధైర్యంగా హైకోర్టు జడ్జికి ఒక చిన్న కాటుముక్క రాసి పంపించినందుకు ఈరోజు స్కూల్లో చాలా రకాల సౌకర్యాలు వాళ్ళకు కలిగినాయి. ఈ మనకు ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఇటువంటి అవకాశాలను చక్కగా వినియోగించుకొని విద్యార్థినులు డ్రాప్ అవుట్స్ అనే ఇదంతా తగ్గించుకొని చక్కగా చదువుకొని అందరు కూడా ఉత్తీర్ణులు కావాలి. అదేవిధంగా చాలామంది బాలికలు ఉన్నారు ఇక్కడ, 10వ తరగతి కాగానే చదవడం మానేయకుండా పట్టుబట్టి మీ ఇంట్రెస్ట్తో ఖచ్చితంగా చక్కగా చదువుకొని మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చేపట్టినటువంటి కార్యక్రమంలో మనందరికీ అండ, కోరుట్లకి కొండంత అండగండ మన ఎమ్మెల్యే గారు, వారి వెంట ఎప్పుడు 10 మంది సైన్యంలో కౌన్సిలర్లు అత్యంత చైతన్యవంతంగా విజయవంతమైనటువంటి పాత్ర పోషిస్తూ మా ప్రధానోపాధ్యాయుల వారు చెప్పినట్టుగానే మా చిన్నారుల చైతన్యవంతమైనటువంటి పాత్ర పోషణ వల్లనే ఈరోజు అత్యంత వేగవంతంగా మీ అందరి సహకారంతో అత్యంత వేగవంతంగా అభివృద్ధి కనిపిస్తుంది. మా పాఠశాల జస్ట్ ఒక 6 నెలలు క్రితం వచ్చుంటే చాలా తేడా ఉండేది. ఆ 6 నెలల కాలంలో అత్యంత మార్పు రావడానికి ఎమ్మెల్యే గారి మరియు చైర్మన్ గారి ప్రోత్సాహంతో పాటు పిల్లల అద్భుతమైనటువంటి చైతన్యవంతమైనటువంటి పాత్ర ఉంది, అది మీ అందరికి తెలిసిందే. న్యాయస్థానం వరకు కదిలించినటువంటి మన కౌన్సిలర్ గారు శ్రీమతి గండ్ర శిల్ప గారు వారి అమ్మలో రెండు మాటలు చూపిస్తా. బాలిక ఆరోగ్య రక్ష కిట్స్ ఆవిష్కరణకు విచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎంఆర్ఓ గారికి, కమిషనర్ గారికి, నా తోటి కౌన్సిలర్లకి, వేదిక పైన కూర్చున్న ప్రతి ఒక్కరికి, మరియు ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల గారికి, స్టూడెంట్స్కి, స్టాఫ్కి, అందరికీ పేరు పేరిన నా నమస్కారాలు. మన తెలంగాణ సాధించుకుందాము అని చాలా ఆనందంగా ఉన్నాము. మన తల్లి ఎలా ఆలోచిస్తారో అలా మన కేసీఆర్ గారు ప్రతి విషయంలో, ఆరోగ్య విషయంలో, చదువు విషయంలో, అన్నిట్లో ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రతి ఒక్క స్కీమ్ని ప్రతిరోజు ఆవిష్కరిస్తున్నారు. ఈరోజు ముఖ్యంగా ఈ బాలికల ఆరోగ్య రక్ష కిట్లో 13 వస్తువులు ఉన్నాయి. ఇవన్నీ మీకు మన ఇంట్లో తల్లిదండ్రులు ఎలా సమర్పిస్తారో, ఎలా ఇస్తారో, అలా వారు మన గురించి ఎందుకు ఆలోచించారంటే, మీరు ఇలాగే చదువులో రోజు పాఠశాలకు వచ్చి ఇంకా ముందు ముందుకు పై చదువులు చదవాలని, కేజీ టు పీజీ విద్యను మీ అందరికీ ఉచితంగా అందించాలని ఇవన్నీ పథకాలని ప్రవేశపెడుతున్నారు. మరి చదువుకుంటే కేసీఆర్ గారికి ఏమైనా వస్తుందా? మన భవిష్యత్ మంచిగా ఉంటుంది. అందరూ కూడా చాలాసార్లు నేను చూస్తున్నాను రూరల్ ఏరియాస్లో 10th తర్వాత చదువు ఆపేసి పెళ్ళిళ్ళు చేసుకోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. చదువుకుంటే మన కాళ్ళపై మనం నిలబడగల స్థాయి అందరూ నిలబడాలని ఇలాంటివన్నీ
ప్రవేశపెడుతున్నారు. మీరందరూ ఇవన్నీ వినియోగించి మంచి విద్యను నేర్చుకోవాలని నేను అందరినీ కోరుతున్నాను. ఈరోజు మీరు ఇక్కడ ఇవి చూస్తున్న ఇవన్నీ వెళ్ళి మీ తల్లిదండ్రులకి చెప్పాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి మీకు అవసరమైన ఈ వస్తువులన్నీ మన రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది. ఇవే కాకుండా సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటూ కంటి వెలుగు కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది మన తెలంగాణ గవర్నమెంట్. దాన్ని కూడా మీరందరూ వినియోగించుకోవాలి, మీ తల్లిదండ్రులకు తెలియజేయాలి. మీరందరూ కూడా మీ కంటి పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను. జై తెలంగాణ. ఇది మనకు అద్భుతమైనటువంటి శుభ సన్నివేశం. చిన్నారులందరికీ చేయూతనిస్తున్నది అంటే బాయ్స్ అందరూ ఇది ఆడపిల్లలకైనా మాకేం లేదా అని మనసులో అనుకుంటున్నారు, కానీ అది మీ అందరికీ వర్తించేదనన్నాను. కాబట్టి వాళ్ళు ఎంత మౌనంగా ఎంత సైలెంట్గా నిరీక్షిస్తున్నారు. కాబట్టి మీ అందరికీ చేయూతనిచ్చే అద్భుతమైనటువంటి కార్యక్రమం. కాబట్టి విరామ మెరుగక పరిశ్రమిస్తూ బలం జనం కొరకు బలి కావిస్తున్నటువంటి పిలిస్తే అందుబాటులో ఉండి పలుకుతున్నటువంటి మన నేత, ఇప్పటికీ చాలాసార్లు మన పాఠశాలను సందర్శించారు ఎమ్మెల్యే గారు, భారతీయుల కళా ప్రాభవం మలికించి తీరగా పాడిన కోయిలమ్మ. అలాంటి కోయిలమ్మలు ఈ స్కూలు బృందానికి, టీచర్ల బృందానికి, పాతకే సోదరులకు, ఇలక్రమే సోదరులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తూ ముఖ్యంగా మనందరి తరఫున ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత వందనాలు తెలియాలి. మన కోరికల నుంచి సపోర్ట్ గట్టి కొడుతుంటే అర్థానికి రాదు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎంతోమంది ముఖ్యమంత్రులు అయినరు, ఎంతోమంది పరిపాలించారు. ఏనాడు కూడా ఎవరిని పట్టించుకున్న పాపం అవ్వలేదు. ఇవాళ విద్యార్థిని విద్యార్థుల కోసం మీరు ఇప్పటి నుంచి స్ట్రెంత్గా పెరగాలి, మంచి ఆహారం తినాలని చెప్పి అంతకుముందు మధ్యాహ్నం భోజనం పెట్టాం. దొడ్డు బియ్యం, పురుల బియ్యం పెట్టాం. ఈనాడు సన్న బియ్యంతో మధ్యాహ్నం భోజనం పెట్టేటట్టు ఇవాళ 10th వరకు ఉండే ఇంటర్మీడియట్ను డిగ్రీ వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి ఒక గొప్ప ఆలోచనతో ఇవాళ బాలిక సంరక్షణ కిట్స్ 3 నెలలకు ఒకసారి, సంవత్సరానికి 4 కిట్స్ ఇచ్చి మంచి మళ్ళీ అందులో కూడా పతాంజలి ఏదో రోజు చూస్తున్నాం టీవీలో రామ్దేవ్ భవన్ ఆయుర్వేదంతో తయారు చేసిన పతాంజలి సోప్స్ కానీ పేస్ట్ కానీ ఇన్ని ఐటమ్స్, దాదాపు ఒక 13-14 ఐటమ్స్, ఆడపిల్లలు సరిపోయే ఐటమ్స్ అన్ని, పౌడర్స్ కానీ, స్నోస్ కానీ, ఆఖరికి బొట్టు బిల్లలు కూడా వదిలిపెట్టారు. పొట్టు బిల్లలు మీరు ఏవైతే ఎరక పెట్టుకున్నారో దీని ఏమంటారు, రిబ్బన్స్ కూడా వదిలిపెట్టారు. ఇవన్నీ కూడా ఏది వదిలిపెట్టకుండా ఇప్పటి నుంచి మంచి ఉద్దేశంతో, మంచి ఆలోచనతో పెరగాలి పిల్లలు. మంచి అలవాట్లు కావాలి, ఇవన్నీ మంచి అలవాట్లు చేసుకోవాలి. మంచి భోజనం తిని పుష్టిగా పెరిగి రేపు దేశానికి ఉపయోగపడే విధంగా రేపు మీరు కావాలన్న ఉద్దేశంతో ఇన్ని ఐటమ్స్ పెట్టి ఇవాళ మనకి ఇస్తున్న ముఖ్యమంత్రి గారికి మనందరం కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఏది చేసినా నూతన పద్ధతి, ఎవరు చేయని విధంగా, ఎవరు పట్టించుకున్న పాపాన ఓలే ఇప్పటి వరకు ప్రతి ఒక్కరిని పుట్టిన నుంచి మొదలు పెడితే మనం చనిపోయేదాకా స్కీమ్స్, 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కాగానే, 3 సంవత్సరాలు కాగానే మొదలు ఏవైతే స్కూళ్ళ లేస్టాల కోసం అంగన్వాడీ స్కూల్స్ ఉన్నాయి. అదేవిధంగా 5-6 అయిపోయిందంటే గురుకులాలు ఇచ్చినాం. 10th వరకు ఇలా ఉచిత విద్య ఇస్తున్నాం. KG-2 PG ఎప్పుడైతే చెప్పారో 10th వరకు ఉచిత విద్య, 10th వరకు ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ చదువుకుంటే ఉచిత విద్య. మోడల్ స్కూల్స్ ఇచ్చినాం. లెక్కలేనస్ ఇక్కడ మెట్పల్లి ఒకటి, కోట్లలో ఒకటి కూడా స్కూల్స్ పెట్టుకున్నాం. ఈ విధంగా ప్రతి ఒక్క పిల్లల నుంచి చిన్నప్పటి నుంచి ఒక సైనికులకు తయారయ్యాలి, పుష్టిగా తయారు కావాలి. ప్రతి ఒక్కరు కూడా మంచి శక్తితో పెరగాలి, మంచి ఆలోచనతో పెరగాలి. రేపు వాళ్ళు దేశానికి ఉపయోగపడాలి, మన రాష్ట్రానికి ఉపయోగపడాలని చెప్పి ఉద్దేశంతో ప్రతి ఒక్కరి విషయంలో మన మీద చూసే రాష్ట్రాలన్నీ అన్ని కులాలకు కూడా, కొన్ని కులాలు మనం మర్చిపోయిన కులాలు కూడా దాదాపు ఒక 35-40 కులాలకు అందరికీ కూడా వాళ్ళు గౌరవంగా గర్వంగా రేపు హైదరాబాద్ పోయినా వాళ్ళకు ఒక జాగ ఉండాలి, వాళ్ళకు ఒక బిల్డింగ్ ఉండాలి. హైదరాబాద్ పోతే ఇప్పుడు ఇక్కడ నుంచి దవాఖానకు పోతాం, అటు పోతాం, ఇటు పోతాం, లాడ్జ్ల పొట్టం, గిడ్జ పొట్టం తిరగకుండా ఏ కులపొల్లకు ఆ కులపొల్లకు ఒక ఎకరం భూమి, 1 కోటి రూపాయలు పెట్టి బిల్డింగ్ కట్టుకోవడానికి ఇచ్చిన ఘనత మన కేసీఆర్ ముఖ్యమంత్రి గారు. ఎవరు కూడా ఏ కులాన్ని ఆలోచించలేదు, ఏ కులాన్ని కూడా ఇది ఏది అడుగుతాడు చెప్పుడే ఆల్సమైన చెవిలో పడేస్తుందా?
ఎప్పుడైనా చేతు వెంకటేశ్వర స్వామి చేసేట్లుంటుందో ఇట్లా ఆశీర్వాదం ఇస్తూనే ఉంటాడు, ఇట్లా చెప్తే వరాలు ఇస్తూనే ఉంటాడు. మనం అడగకుండా వరాలు ఇస్తాం. ఇప్పుడు ఏ కులాలు పోయి అడగలేదు మాకు సార్, మాకు హైదరాబాద్లో మాకు మా ఎకరం భూమి ఏంటి సార్, మాకు కోటి రూపాయలు ఇవ్వండి, మా అందరి సగభావనాలు ఇవ్వమని చెప్పి ఏ కులాలు కూడా అడగలే. అడగకుండా ప్రతి కులాన్ని గుర్తించి, ప్రతి మనిషిని గుర్తించి వరాలు ఇచ్చే దేవుడిగా ఇవాళ కేసీఆర్ మనందరికీ ముందుకొచ్చారు. మరి మనందరి పోరాటం, చిన్నపిల్లలైనా మీ అందుకు మీరు కూడా స్కూల్ బైకాట్ చేశారు, తెలంగాణ కావాలి, తెలంగాణ రాష్ట్రం మేము అందరం బాగుపడతాం. తెలంగాణ రాష్ట్రం వస్తే రేపు కరెంటుకు కానీ, నీళ్ళకు కానీ, ఉద్యోగాలకు కానీ దేనికి మనకు కొడు ఉండదన్న ఉద్దేశంతోనే మీ అందరూ మీరు కూడా జై తెలంగాణ వచ్చి బ్రోడ్డం తెలియదు. దోరు వచ్చి మాట వచ్చే పిల్లాడు కూడా జై తెలంగాణ తయకు మన ఇవాళ కేసీఆర్ తీసుకొచ్చారు. మనం అందరం కలిసి సాగించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణ చేయాలంటే ఇవే ఇటువంటి స్కీమ్స్ పెడితేనే బంగారు తెలంగాణ. ఇలా కేసీఆర్ గిట్ట అని చెప్పి అంతకుముందు హాస్పిటల్కి వాళ్ళు ఒక్కపోతారు, సర్కారు దవాఖాన అంటే భయపడే పరిస్థితి ఉండే. ఇవాళ సర్కారు దవాఖానల్లో నెలకు 200 నుంచి 250 డెలివరీస్ అవుతున్నాయి. డెలివరీ అయిపోతే అలా ఆడపిల్ల విడితే 13,000 ఇస్తున్నారు, మగపిల్ల విడితే 12,000 ఇస్తున్నారు. రాగ ముద్దుగా ఒక 2,000 రూపాయలు వస్తున్న కేసీఆర్ కిట్ ఇస్తున్నారు. ఇప్పుడు మీకు ఎట్లా ఇచ్చినామో అందులో కూడా ఆ పిల్లాడికి సరిపోయినండి, ఒక ఆరులో సరిపోయిన సబ్బులు, నూనె, తల్లికో 2 చీరలు, డైపర్స్ ఇవన్నీ పెట్టి ఒక 2,000 రూపాయల కిట్టు కేసీఆర్ కిట్ ఇచ్చి మనం ఇంటికి వస్తున్నాం. మళ్ళీ వాళ్ళు తీసుకొస్తానికి అమ్మ పెయిన్ వచ్చింది, చాలు కడుపు నొప్పి స్టార్ట్ అయింది, డెలివరీ టైం వచ్చింది, ఫోన్ చేస్తే వాళ్ళు అంబులెన్స్ వచ్చి ఇంటికెళ్ళి తీసుకుపోతుంది. మళ్ళీ మీరు డెలివరీ అయిన తర్వాత కూడా ఇంటికి తీసుకుపోయే సౌకర్యం కల్పించిన ప్రభుత్వం మన ప్రభుత్వం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే చేయని స్కీమ్ లేదు, చెప్పని మాటలు లేదు. ఆయన ఏ మాటలు చెప్పిన మాటలన్నీ కూడా ఇవాళ అమలు చేస్తున్నాడు. 4.5 సంవత్సరాలు లోపెట్టాయి తెలంగాణ వచ్చి మనకు 4.5 సంవత్సరాలు అయింది. ఏది వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరికి కూడా ఏ మాట ఇచ్చిండో ఆ మాటను కూడా నిలబెట్టుకున్న వ్యక్తి ఇలా కేసీఆర్. ఇవాళ ఈ కార్యక్రమం ఇంత మంచిగా ఎవరి ఆలోచన కాదు, మేము ఎలా ఎమ్మెల్యేలు అని చెప్పాలి, ఆడపిల్లలకు కిట్టింది సార్ అని చెప్పి చెప్పలే, ఆయన ఆలోచన, ఆయన శక్తి. ఇవాళ ఏ శక్తి అయినా ఆయన కరెంట్ వస్తున్నది 24 గంటలు అంటే ఆయన తెలివే. ఇలా కాళేశ్వరం నుంచి రివర్స్ పంపింగ్ తీసుకొచ్చి పోతేపాండి ఇప్పుడు ఆయన తెలివే. ఏ ఇంజనీర్లో ఎవరైనా చెప్తే చేస్తారు ఇవన్నీ తన ఆలోచన, తన ఆలోచనతోనే ఇలా తెలంగాణ కోసం 14 ఏళ్ళ పోరాటం చేసిన ఆలోచన తనదే. తెలంగాణకు ఏ విధంగా అన్యాయం జరిగిందని చెప్పి రోజు పుస్తకాలు చదివి ఏ విధంగా మనం నష్టపోతున్నాం అని చెప్పి చదివిన వ్యక్తి ఆయన. ఇవాళ తెలంగాణకు ఏం చేస్తే నా తెలంగాణ ప్రజలు ఎలా సంతోషంగా ఉంటారు, ఏం చేస్తే నా బంగారు తెలంగాణ అవుతుందన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కటి కూడా తన మైండ్లో తెచ్చి తను చేసుకుంటూ అందరి పుట్టి నుంచి చనిపోయే వరకు స్కీమ్స్ పెట్టి ప్రతి ఒక్కరిని కూడా సంతోషంగా ఉండే విధంగా చేయాలి. బంగారు తెలంగాణ అంటే చీకూర్చుంత లేని మనుషులు ఉన్నాడే బంగారు తెలంగాణ. బంగారు తెలంగాణ అంటే మనం బంగారం ఇచ్చుడు కాదు, ఏ మనిషి కూడా నవ్వుముఖం ఉండాలని చెప్తాడు ఎప్పుడైనా మీటింగ్లలో కూడా. మహిళలే ఇంటికి లక్ష్మి. ఆ మహిళ ఎక్కడైతే మంచి సంతోషంగా ఉంటుందో ఆ ఇల్లు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుంది, ఆ ఇల్లు కూడా బాగుపడుతుంది. ఆ మహిళలందరూ సంతోషంగా ఉంటే మన రాష్ట్రం కూడా బాగుపడుతుంది, మన దేశం బాగుపడుతుంది అని చెప్పి మా మీటింగ్లు చెప్తారు. అందుకని ఇంటింటికి నీళ్ళు ఇచ్చే స్కీమ్. అంతకుముందు పాపం పొద్దున పోతే సాయంత్రం కూలి పని చేసుకొచ్చుకొని ఎక్కడో బోర్కడ పోయి నీళ్ళు కొట్టుకునే పరిస్థితి ఉండే, ఇంటింటికి నీళ్ళు ఇచ్చే స్కీమ్ మన దగ్గర కూడా స్టార్ట్ అయిన కోట్లను కూడా పని చేస్తున్నాం. ఇప్పటికి 60-70% ఉన్న ట్యాంకులతో నీళ్ళు వస్తున్నాయి, ఇంకా కొత్త ట్యాంకులు కూడా అయిపోతున్నాయి, ఒక 5-6 నెలలు కూడా అవి కూడా ఇంటింటి నీళ్ళు వస్తాయి. ప్రతి ఇంటికి ఒక 135 లీటర్లు ప్రతి మనిషి అంబడిస్తున్నాం. ప్రతి ఒక్కటి కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ముందట్టుకుంటుంది కనుక మనందరం కూడా ఆయన అడుగుదాడలు ఉండి మీరు ఓటర్స్, ఇప్పుడు ఇంత చాలామంది ఓటు రాలే, ఇంకా మీ అందరి పిల్లలు కనుక మీ తల్లిదండ్రులకు చెప్పి ఇవన్నీ, ఎందుకంటే రేపు వచ్చే ఎన్నికల్లో చాలామంది వస్తారు ఇక, మేము ఇది చేస్తాము, మేము అది చేస్తాం, ఇది చేస్తాం, ఒకటే అడగాలి మీ అటువంటి విద్యార్థులు అడగాలి, సార్ ఇన్నేళ్ళు ఎందుకు వేయలేదు సార్, ఉచిత విద్య ఎందుకు పెట్టలేదు, మరి ఇలా మోడల్ స్కూల్స్ ఎందుకు వేయలేదు, కస్తూర్బా స్కూల్స్ ఎందుకు పెట్టలేదు, మరి మాకు మధ్యాహ్న భోజనం పెడుతున్నారు సార్, ఇలా పురుగులను దొడ్డు బియ్యం పెట్టిండ్రు, సరబియ్యం పెట్టినా మీరు ఎప్పుడన్నా, ఇలా మా కేసీఆర్ గారు మా సర్వక్షణ కిట్ అని చెప్పి మా అందరు కూడా 3 నెలలకు 1 4 సంవత్సరానికి 4 కిట్స్ ఇస్తున్నాడు, ఇవన్నీ దిగలేదు మీరు, ఇలా మీరు చేస్తామని కాదు సార్, చేసినోడు మొదలు చేసినోడు పెద్దవాడు, మొదలు చేసి చూపించినోడు పెద్దోడు కనుక మీరు మమ్మల్ని అడిగే అర్హత లేదు. 50 సంవత్సరాలు పరిపాలించారు, 70 ఏళ్ళ స్వతంత్రంలో 50 ఏళ్ళు మీరు పరిపాలించారు, 15 ఏళ్ళు ఇవాళ టీడీపీ పరిపాలించింది, మీరు ఎవరు ఏం ఇవ్వాలి వచ్చి మేము ఇచ్చేస్తామని చెప్తామని కేసీఆర్ చెప్పినాక మేము రెండు లక్షల రుణమాఫీ చేస్తామని, లేకుంటే మేము పెన్షన్ వేస్తామను ఏనాడని ఆలోచించారు. 200 పెన్షన్ ఇస్తేనే సంకలు కొట్టుకున్నారు పాత ప్రభుత్వాలు. ఇలా 1,000 రూపాయలు ఇస్తున్నాం దాని తన ఆలోచన వచ్చినట్ట, ఇవాళ పేపర్ చదివిన పెన్షన్ పెంచేదాన్ని కూడా ఆలోచన ఉంటుంది. ప్రతి మనిషికి కూడా సరిపోయేంత ఉండాలి, ఎవరి దయాదాక్షణాల మీద బ్రతకద్దు ప్రతి మనిషి అని చెప్పే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ముందట్టుకుంటుంది కనుక రేపు వచ్చే ఎన్నికల్లో కూడా మీ స్కూల్ అయినా మేము ఎన్నికల స్పీచ్ ఇస్తున్నాం చెప్పుకోవద్దు, కానీ మీరంతా మీరే రేపు భావితరాలకు
ఇలా చిన్న భావితరాలు నడిపే వాళ్ళు మీరు కనుక, మీరందరూ కూడా రేపు వచ్చే ఎన్నికలు కూడా పోయినసారి ఎట్లయితే జై తెలంగాణ మీద కేసీఆర్ పోటీ గెలిపించడో, రేపు వచ్చే ఎన్నికల్లో కూడా మీరు జై తెలంగాణ నినాదం మీద కేసీఆర్ ఒక్కడే తెలంగాణ ఇలా బాగుపరచడు, తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ కావాలంటే ఒక కేసీఆర్తో అవుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నినాదం చేసి మీ పేరెంట్స్ కూడా అందరికి చెప్పి రేపు అందరు కూడా రేపు ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ఇలా కిట్స్ పంపుతున్నాను, మాకు కూడా ఆనందం ఉన్నది. నేను ఒక రెండు రోజులు మొన్న సోమవారం శనివారం స్టార్ట్ చేయాలి, రెండు రోజులు లేకుంటే మీటింగ్స్ రేపు 2వ తారీఖు నాడు పెద్ద ప్రగతి సభ ఉన్నది కనుక దాని మీటింగ్లలో ఉండవలసిన లేట్ అయిపోయింది. మరి ఇవాళ వచ్చుడు వచ్చే కోరుట్లనే మీ స్కూల్లో స్టార్ట్ చేసాం. ఇది అయినకనే ఇబ్రహ్మపట్నం పోతుంది ఫస్ట్ స్కూల్ మీ దగ్గరికి వచ్చిన మీరుకెళ్ళి ఇబ్రహ్మపట్నం పోయి ఇబ్రహ్మపట్నం మాలా స్కూల్లో కూడా ఈ కిట్స్ పంపిణీ కార్యక్రమం ఉంది కనుక మరొకసారి మీ అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ విద్యార్థి విద్యార్థులకు అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ అధ్యాపక బృందానికి సంతానంగా నిత్య చైతన్యంగా ఆ వయసులో వారు అత్యంత చురుగ్గా ప్రతిసారి ప్రజల సమక్షంలో కోరుట్లకు కొండ అనుకున్నాం, కొండంత అండ దండ ఎంతగా ఉంది. కాబట్టి వారు ఇప్పుడు అత్యంత చైతన్యవంతంగా ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు ఈరోజు వారికి ప్రత్యేకంగా వారి అమూల్యమైనటువంటి సందేశానికి సగటారు శరణ్య రెండు మాటలు వినిపిస్తారు. ఈరోజు మన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు మరియు మన ముఖ్యమంత్రి గారు ఈ ఆడపిల్లల కోసం ఆరోగ్య సంరక్షణ కోసం ఇచ్చిన కిట్లను అందజేస్తున్నందుకు మాకెంతో ఆనందంగా ఉంది. ఇలాంటి కిట్స్ హాస్టల్లోనే అనుకున్నాం కానీ ఇప్పుడు పాఠశాలలో కూడా ప్రవేశపెట్టినందుకు చాలా ధన్యవాదాలు. మన కేసీఆర్ గారు హరితహారం మరియు ఎన్నో పథకాలను ప్రారంభించారు, అలా మాకు కూడా ఆడపిల్లల కోసం ఇలా ప్రారంభించినందుకు మా యొక్క ధన్యవాదాలు. ఇలా మా కోసం ఇంత చేస్తున్నందుకు మేము పై చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగం కొడతామని కంపల్సరీ పాటిస్తున్నాము. మరొక మూడు క్లాస్ రూమ్లు నా నిధుల నుంచి మా సిడిపి నిధులు ఉంటాయి, ఇంటి దగ్గర రోజు నుంచి ఇచ్చి ఎంత మీరు కష్టపడి పిల్లలు సెంటర్ పెట్టిండ్రు ఇంత మంచి స్కూల్స్ నడుపుతున్నారు కనుక మీరు అడిగిన దాంట్లో ఒక మూడు రూమ్లు అయితే ఇప్పుడు ఇమీడియట్గా నా ఫండ్ నుంచి, ఎందుకంటే ఈ మధ్యన ఈ ఎడ్యుకేషన్ దాకా మీ అందరూ తెలుసు స్పోర్ట్సే మిస్పలేకపోతా, ఎందుకంటే అన్ని మోడల్ స్కూల్స్ గురుకులాలు అవుతున్నాయి కనుక బీసీ హాస్టల్స్ ఇవి అవుతున్నాయి కనుక దీనికోసం ఒక 10-12 రోజుల కూడా మీకు ఆర్డర్ తెచ్చిస్తాం, పని కూడా మొదలు పెట్టిద్దాం. ఒక మూడు రూములు కదంటే మీరే ఇస్తారా ఎక్కడ ఇస్తారా, మీరే వేసుకుంటేనే కొంచెం ఈజీగా అవుతుంది. 18 లక్షల రూపాయలతో ఇప్పుడు మా పిఏ దగ్గర రాపించిన ఇమీడియట్గా ఒక మూడు క్లాస్ రూమ్లు కూడా ఇస్తా, తదుపరి మీరు అన్నట్టు ఇంకా మళ్ళీ తీసుకున్నాం కానీ ఇప్పుడైతే ఒక మూడు అర్జెంటుగా నేను చెప్పేది ఇంత 600 అంటే మిమ్మల్ని స్ట్రెంగ్ చేస్తాను, ఇది ఇచ్చినప్పుడు నా బాధ్యత ఉంచాలి కనుక తప్పక ఒక మూడు రూములు మంజూరు కూడా ఇస్తా అని చెప్పి తెలియజేస్తాను. ధన్యవాదాలు సార్, మీ ద్వారానే మాకు అన్ని కావాలి. తర్వాత సార్ మాకు పిల్లలు చెప్పినట్టుగా వేసుకొని కుట్టా అర్బన్ కాలనీ నుంచి మాకు ఎక్కువ ఫీడింగ్ ఉంది సార్, తర్వాత ఈ యకిన్పూర్ నుంచి కలవకోట నుంచి కూడా పిల్లలు వస్తారు సార్, మాదాపూర్ కాలనీ నుంచి కొంచెం వేసుకొని కుట్టా అర్బన్ కాలనీ పిల్లలు ఆటో పెట్టుకోవాలంటే కొంచెం ఇబ్బంది ఉంది. మనకు ఒక ఆర్టీసీ బస్సులు సార్ కొంచెం లోపడిపోయేటట్టుగా మీరు ఒక ట్రిప్ మార్నింగ్ ఈవినింగ్ అదొకటి సార్. అట్లే కలవకోట పిల్లలు ఉర్దూ మీడియం పిల్లలు వస్తారు సార్, కలవకోట నుంచి ఒక 25-30 అమ్మాయిలు వస్తారు ఉర్దూ మీడియంకు, వాళ్ళకు బస్సు 4 గంటలకే ఉన్నది సార్. కొంచెం ఒక పీరియడ్ పోతుంది రోజు, పిల్లలు 4 గంటలకు పోయేసరికి లాస్ట్ పీరియడ్ పోతుంది. డిఎం గారికి ఒక అరగంట రాగా టైమే వస్తుండ్రు, పోగా 4:30కి కలవకోట సార్ కలవకోట తన భావాలను వ్యక్తం చేసిన శరణ్యకి మన శాసనసభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారి చేతులమీదుగా ప్రశంసలు అభినందనలు అందుకుంటున్నాం. చిన్నారి చిన్నారి ధన్యులు. SSG 2018 యాప్ను అందరం కూడా మన స్మార్ట్ ఫోన్స్లో ఇన్స్టాల్ చేసుకుని ఓటింగ్ చేయాల్సింది ఉంది. దీనికోసం మన జగిత్యాల జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కూడా కృషి చేస్తుంది. అదేవిధంగా ఈరోజు ఇంత పెద్ద గ్యాదరింగ్ ఉంది కాబట్టి ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్కి మనం కూడా అందరం ఓట్ చేసి మన జగిత్యాల జిల్లాను
నేషనల్ వైడ్ లో అగ్రస్థానంలో నిలబెట్టాలని అందరిని కోరుతున్నాం. స్మార్ట్ ఫోన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆ ఫోన్స్ చేతిలోకి తీసుకొని గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేస్తే తర్వాత జరిగేది వీళ్ళు వివరిస్తారు. ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీ స్మార్ట్ ఫోన్స్ లో గూగుల్ ప్లే స్టోర్ లో ఎస్ఎస్డి ఓటింగ్ చేద్దామని వచ్చాము. నిజంగా మాకు ఇంత పెద్ద వేదిక దొరకడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాము. ఇప్పటికే మనం స్వచ్ఛ భారత్ మొదలు పెట్టుకున్న తర్వాత చాలా కార్యక్రమాలు చేసాము. ఈ నాలుగేళ్ల కాలంలో మనం చేసినటువంటి కార్యక్రమాల వరకు మనం ఎంతవరకు అవగాహన ఉంది అనేది టీమ్స్ వచ్చి వెరిఫై చేస్తున్నాయి. ఆ వెరిఫైతో పాటు మనము మనకెంత అవగాహన ఉంది అనేది మొబైల్ ఫీడ్బ్యాక్ ద్వారా ఓటింగ్ చేయడం జరుగుతుంది. దానికోసం మన జిల్లా ఇప్పటికీ తెలంగాణలో మన జగిత్యాల జిల్లా ముందుంది. కేవలం తెలంగాణ జిల్లాలో రాష్ట్రంలోనే కాదు మన జిల్లాని దేశంలోనే ముందుంచాలి అని మన కలెక్టర్ గారు చాలా జిల్లా యంత్రాంగం మొత్తం తపన పడుతోంది. అందులో మనవంతుగా యాజ్ ఏ సిటిజన్ గా మనందరం కూడా ఓటింగ్ చేసి మన జిల్లాను రాష్ట్ర స్థాయిలో కాదు దేశ స్థాయిలో మనకు గుర్తింపు తెచ్చుకోవడంలో మనందరి సహకారం అందిస్తారని మీ అందరి వంతుగా ఓటింగ్ చేయడం నిజంగా ఈ వేదిక మాకు అనుకోకుండా దొరికినటువంటి వేదిక. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరు ఓటింగ్ చేసి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, ఎలా చేయాలి? 18 అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, డబల్ ఎస్జి స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ 18 ప్లేస్టోర్కి వెళ్ళి డబల్ ఎస్జి 18 అనేది ఇన్స్టాల్ చేసుకొని అది తర్వాత ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ చేయండి. ఆ తర్వాత లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. మన తెలంగాణ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత జిల్లా జగిత్యాల సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మన శానిటేషన్ కు సంబంధించి 4 ప్రశ్నలు వస్తాయి. మొదటిది స్వచ్ఛ సర్వేక్షన్ 2018 గురించి మీకు తెలుసా? స్వచ్ఛ సర్వేక్షన్ అంటే ఏంటో కాదండి, తెలిసి ఆన్సర్ చేద్దాం. మనం స్వచ్ఛ భారత్ లో ఇప్పటి వరకు సాధించుకున్నటువంటి అంశాలు, ఎలాంటి స్వచ్ఛతను సాధించాం అనే దాన్ని వెరిఫై చేసుకోవడానికి రావడమే స్వచ్ఛ సర్వేక్షన్. అది అవును అని ఆన్సర్ చేయండి, పాజిటివ్ ఆన్సర్. తర్వాత ఎస్డిఎం అమలు చేయడం ద్వారా మీ గ్రామ పారిశుద్ధ్యం ఎంతవరకు మెరుగైంది? నిజంగా మన గ్రామాల్లో చాలా మార్పు వచ్చింది, అది మనం ఒప్పుకోవాల్సినటువంటి నిజం. కొంత గ్యాప్స్ ఉన్నప్పటికీ 95% వరకు మన స్వచ్ఛ భారత్ వచ్చాక చాలా అచీవ్ అయ్యాము. దానికి కూడా మనం పాజిటివ్ ఆన్సర్ ఇవ్వాలి. కాబట్టి అవును అని ఆన్సర్ చేయండి. తర్వాత మూడవది, ఘన ద్రవ్య వ్యర్థాలను చెత్తను సురక్షితంగా పారవేయడం కొరకు గ్రామస్థాయి ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా? నిజంగా మన గ్రామ పంచాయతీలో ట్రైసైకిల్స్ ఇచ్చాము, దాని ద్వారా చెత్తను సేకరిస్తున్నాం, కాబట్టి అది కూడా అవునని ఆన్సర్ చేయాలి. తర్వాత ద్రవ్య వ్యర్థాలు తడి చెత్త కోసం, కాకపోతే ఇప్పుడైతే మనము అన్ని గ్రామ పంచాయతీ స్థాయిలో చెత్త బుట్టలు కూడా పంపిణీ చేశాము. ఇంకా కొంత అవేర్నెస్ రావాల్సి ఉంది, కాబట్టి ఇప్పుడే మొదలు మనం ఆ కార్యక్రమంలో కూడా పూర్తిగా అచీవ్ అవుతాము. కాబట్టి మనం దీనికి కూడా పాజిటివ్ ఆన్సర్ ఇచ్చి మన జిల్లాను ముందుంచుదాము. ఇంకా మనకున్నటువంటి ఈ కొంత గ్యాప్స్ ని ఇప్పుడైతే ముందుంచి ఇంకా ఏమైనా గ్యాప్స్ ఉంటే వాటిని ఫుల్ఫిల్ చేసుకున్నాము. కాబట్టి అన్ని పాజిటివ్ ఆన్సర్స్ ఇచ్చి మన జిల్లాను అగ్రస్థానంలో దేశ స్థాయిలో నిలబెడదాం. ఓకేనా సార్? అందరూ ఒకసారి స్వచ్ఛ సర్వేక్షన్ లో ఈ యాప్ ద్వారా మనం ఓటింగ్ ఇస్తున్నాం. మొన్న 15 ఆగస్టు రోజు జిల్లా కలెక్టర్ గారు ప్రత్యక్షంగా అక్కడికి ఇచ్చేసినటువంటి అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి కాబట్టి అందరి చేతుల మీదుగా ఇదే కార్యక్రమాన్ని నిర్వహించారు. వారు చూడండి, ఉండండి, లక్ష్మీనారాయణ కొంచెం పెట్టండి. ముందు